హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నది ఏంటంటే జేఎన్ కే వన్ 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 టూ బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా పేపర్ వాల్యూషన్ స్టార్ట్ అయింది అన్నారు పేపర్ వాల్యూషన్ స్టేటస్ ఏంటి రిజల్ట్స్ ఎప్పుడని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట వన్ టూ బీటెక్ వచ్చేసరికి రెగ్యులరు వన్ వన్ బీటెక్ వచ్చేసరికి సప్లై అనమాట వన్ టూ బీటెక్లో ఆర్ ట్వంటీ త్రీ వాళ్ళు రెగ్యులరు ఆర్ ట్వంటీ ఆర్ నైన్టీన్ ఆర్ సిక్స్టీన్ వాళ్ళు సప్లీ ఆర్ వన్ వన్ వచ్చేసరికి ఆర్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఆర్ నైన్టీన్ ఆర్ సిక్స్టీన్ వాళ్ళు సప్లై అనమాట అయితే వీటి గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తెలుగు డౌట్స్ పెట్టి పెడుతున్నాయి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ లింక్ వాట్సాప్ లింక్ రూమ్ డిస్క్రిప్షన్ ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి ఇక ఈ జేఎన్టీ అప్డేట్స్ ఛానల్ లింకు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడతాయి ఇక మీ ఫోర్ యాప్ ఉంది రిజల్ట్స్కి టైం ఎగ్జామ్ షెడ్యూల్స్ తప్ప మిగతా ఏదైనా మీ డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు ఎడ్యుకేషన్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఇక టాపిక్లో పెడితే పేపర్ వాల్యూషన్ గురించి మాట్లాడుకుంటే పేపర్ వాల్యూషన్ వచ్చేసరికి క్రితం అప్డేట్లో నేను వన్ టూ వచ్చేసరికి ఫే ఫేజ్ టూ అయిపోయిందని చెప్పేసాను అయితే ఇప్పుడు వన్ టూ బీటెక్ వచ్చేసరికి ఫేజ్ త్రీ కూడా కంప్లీట్ అయినట్టు అయితే ఒక అప్డేట్ అయితే ఉంది ఇక వన్ వన్ వచ్చేసరికి ఫేజ్ త్రీ రన్ అవుతా ఉన్నట్టయితే ఒక అప్డేట్ అయితే ఉన్నదనమాట అయితే ఈ వన్ టూ మార్క్స్ ఎంటరింగ్ అయితే స్టార్ట్ అయ్యే ఉండాలి ఎందుకంటే త్రీ వన్ త్రీ టూ టూ వన్ టూ 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 వన్ టూ టూ మార్క్స్ ఎంటరింగ్ అయిపోయింది కాకపోతే ఇంకా రిజల్ట్స్ డిలే కావ డిలే అవ్వటం జరిగింది రేపు రిలీజ్ అవ్వచ్చేమో చూడాలి మరి ఇంకా మరి త్రీ వన్ త్రీ టూ అయితే మార్క్స్ ఎంటరింగ్ ఇదంతా మరి టైం బట్టొచ్చేమో లేకపోతే అయిపోతే మాత్రం టూ వన్ టూ పాటు రిలీజ్ చేస్తారు ఇక వన్ 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 టూ వచ్చేసరికి ఈ వన్ వన్ కూడా అయిపోయిన తర్వాత మార్క్స్ ఎంటరింగ్ స్టార్ట్ అవ్వడానికి అయితే మ్యాక్సిమమ్ ఛాన్సెస్ కనబడుతున్నాయి పేపర్ వాల్యూషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు పేపర్ వాల్యూషన్ సంబంధించిన అప్డేట్ నేను సెపరేట్కి ఇస్తాను ఇక దాని తర్వాత రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే రిజల్ట్స్ వచ్చేసరికి మీకు నాకు తెలిసైతే ఆగస్ట్ వరకు ఈ వన్ 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 టూ బీటెక్ రిజల్ట్స్ అయితే రావు ఆగస్ట్ సెకండ్ వీకో థర్డ్ వీకో అవ్వేదానికి ఛాన్స్ ఉంది ఆగండ్ ఆగస్ట్ సెకండ్ వీక్ వచ్చేసరికి రిలీజ్ అయ్యేదానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే ఆగస్ట్ పదిహేను తర్వాతే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అయితే ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మార్క్స్ ఎంటరింగ్ అయిపోయిన తర్వాత అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అయిపోయిన తర్వాత మార్క్స్ సెంటరింగ్ అయిపోయిన తర్వాత వాటిని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంటు ఎగ్జామ్స్ బ్రాంచ్ వాళ్ళ ఆధరైజ్డ్ సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఈ రిజల్ట్స్ అనేవి మీ కాలేజెస్కి అయితే పంపించడం అయితే జరుగుతుందనమాట అప్పటివరకు అయితే రిజల్ట్స్ అనేవి హోల్డ్ ఉంటాయి ఎందుకని చెప్పేసి అక్కడ దాకా ఉంటుంది అనమాట ఓకేనా సో అయితే ఇప్పటికే చాలా వరకు ఈ మార్క్స్ ఎంటకి సంబంధించిన టూ వన్ టూ టూ త్రీ వన్ త్రీ టూ అయితే అయిపోయినట్టయితే తెలుస్తూ ఉన్నది సో ఇక టూ వన్ టూ టూ వచ్చేదాన్ని బట్టి ఇక వీటి భవిత్యం కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట మొత్తానికైతే నాకు తెలిసి ఈ రిజల్ట్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది ఇంకేదైనా అప్డేట్ వస్తే చెప్తాను ఇక రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక పోల్ కండక్ట్ చేస్తాను వీడియో కూడా పెడతాను థ్యాంక్ యూ సో మచ్